రకమైనటువంటి మెలో డ్రామా అని రచించటం రాజకీయాల్లో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎవరూ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి హాజరైనటువంటి ఏ ఒక్క సభ్యుడు కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని లేదా వారి శ్రీమతి గారిని ఒక్క దూషణ సందర్భం గాని లేదా వేరు వారి పేరు ఉచ్చరించడం గాని వారి విషయాన్ని ప్రస్తావించడం గాని జరగకపోయినప్పటికీ కూడా ఈ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం అంటే రాజకీయాల్ని రాజకీయాలతో ఎదుర్కోవడం అనే విషయాల్ని గాలికొదిలి అసత్యాలతో జరగని విషయాలతో కుటుంబాల్ని కుటుంబ మర్యాదల్ని పణంగా పెట్టి ఈ మెలో డ్రామాకి తెరతీయటం అనేది కేవలం నా ఒక్కడికే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని లేదా రాజకీయాల్లో ఉన్న అందరికీ కూడా బాధాకరమైన విషయం ఇప్పటికే మనిషిని అంటే ఒక రాజకీయ నాయకుణ్ణి మరొక రాజకీయ నాయకుడు అసత్యాలతో నిందాపూర్వక ఆరోపణలతో మానసికంగా కుంగిపోయేదానికి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కొత్త సాంప్రదాయాన్ని తెరదీసినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లేదా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటల్ని చెప్పిన అసత్యాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వారందరినీ నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని లేదా వారి శ్రీమతి గారిని ఎవరు అన్నారు ఏమన్నారు యువతలో ఉన్నారేమన్నా సంస్కారం లేని వాళ్ళు అనుకుంటున్నారా మీరు ఎక్కడికి అసలు అంటే వ్యవస్థని రాజకీయాలని ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎక్కడైనప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారికి మైక్ కట్ చేశారని చెప్పని వెంటనే వాళ్ళ శాసనసభ్యుడు ఒక ఆయన వీడియో తీస్తే ఆ వీడియోని క్షణాల్లో విలేకరులకి రకరకాల మాధ్యమాలకి అందరికీ దాన్ని పంపించారు కదా ఎక్కడన్నా మీరు రికార్డ్ చేసిన దాంట్లో అందరూ కూడా మీరు ఫోన్లు రికార్డ్ చేస్తున్నారు వాస్తవంగా అసెంబ్లీలో ఫోన్లతో ఏది కూడా చిత్రీకరించకూడదు రికార్డ్ చేయకూడదు అసెంబ్లీ రూల్స్కి విరుద్ధం సాంప్రదాయాలకు విరుద్ధం అయినప్పటికీ కూడా మీరు అన్నీ షూట్ చేస్తున్నారు కదా ఎక్కడైనా ఏ వ్యక్తి మాట్లాడాడు మీ దగ్గర ఒక్క ఆధారం ఎంత మరీ హేయంగా దుర్మార్గంగా అనని మాటని జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి తద్వారా రాజకీయ అవసరాల కోసం ఈ రకంగా తెరదీయటం అనేది దురదృష్టకరం ఇది వ్యక్తుల్ని వ్యక్తిత్వాన్ని అసభ్యంగా కించిపరిచే రీతిలో తిట్టించే సంస్కృతికి తెరదీసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ స్థితికి ఈ వ్యవస్థలో రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి ఆది కానీ కొనసాగింపు కానీ చంద్రబాబు నాయుడు గారు కాకి ఇంకెవరున్నారు
మనం వెనక్కి వెళ్లి మొత్తం చూసుకోవచ్చు. నేను మరీ మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని గాని తెలుగుదేశం పార్టీ వారిని గాని లేదా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి చేసేది, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి ప్రస్తావన అనేది రాలేదు అసెంబ్లీలో. ఎవరు కూడా వారి పేరు గాని వారి విషయ ప్రస్తావన గాని వారి గురించి పల్లెత్తు మాట గాని అనలేదనేది మీరు విశ్వసించండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అసత్యాలు, ఆయన జరగని విషయాన్ని దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటం దురదృష్టకరం. ఇవాళ అంబట్ రాంబాబు గారు అన్నని మాటల్ని లేదా కాకినాడ శాసనసభ్యుడని అనకపోయినా అన్నట్టుగా ఇవాళ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గదిలో కూర్చుని అంబట్ రాంబాబు గారిని కాకినాడ శాసనసభ్యులని ఇద్దరిని కూడా పేరు పెట్టి మరి వీరు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, మేబీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వారు కూడా బలంగా నమ్మి మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. అంబట్ రాంబాబు గారు మాట్లాడినంతా కూడా వీడియోలో అంటే అందరం కూడా చూసేట్టుగా లౌడ్గా అసెంబ్లీ లైవ్ అది అందరి దగ్గర ఉంది, ఆఖరికి ఏబిఎన్ టీవీ 5 దగ్గర కూడా ఉంది కదా, ఫీడ్ అంతా ఉంది కదా, ఒకసారి చూసుకోండి ఒకసారి అనని మాటల్ని వారిద్దరికీ ఆపాదించి సత్తెనపల్లి శాసనసభ్యుడికి కాకినాడ శాసనసభ్యుడికి ఇద్దరికి కూడా అనని మాటల్ని ఆపాదించి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా పైచేయి సాధించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుకును పడేసి ప్రజల్లో పలసం చేయాలనే ప్రయత్నం చేయటం అనేది ఇది రాజకీయంగా దుర్మార్గమైన క్రీడగా అభివర్ణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ బాలకృష్ణ గారు కానీ ఆయన మిగతా తోబుట్టువులు కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులేదో అనేసినట్టుగా వారి సోదరుని మాట్లాడి అనే నిజమని నమ్మి మాట్లాడటం అనేది కూడా బాధాకరమైన విషయం. ఇందులో మనకు అర్థమయ్యేది సాక్షాత్తు వారికి జన్మనిచ్చినటువంటి ఎవరైతే బాలకృష్ణ గారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా జన్మనిచ్చినటువంటి పెంచి పోషించినటువంటి వారి తండ్రి గురించే వారి బుర్రల్లో విషం ఎక్కించడానికి విషం ఎక్కించగలిగినంత నేర్పరితనం పనితీరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనకుండానే వారి సోదరు గురించి వారి తోబుట్టు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారని నమ్మించడం అనేది వారికి చాలా చిన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఏదేదో చేసేశాడని ఆయన ఒక దుర్మార్గుడని దుష్టుడని కన్న బిడ్డల్ని నమ్మించగలిగేటువంటి నేర్పరితనం ఆయనలో ఉందది. ఇవాళ ఒక ఇద్దరు శాసనసభ్యులు సామాన్య శాసనసభ్యులు ఏదో అన్నారని సృష్టించడం నమ్మించగలగటం అనేది ఆయనకి చాలా చిన్న విషయం అనేది ఇవాళ మనకు అర్థమవుతుంది. పాత సంఘటనలు చరిత్ర ఒకసారి చూసుకుంటే ఎంతమంది అసలు మొత్తం రామారావు గారి కడుపుని పుట్టినటువంటి కూతుర్లు కొడుకులు కన్న తండ్రిని కూడా వదిలేసి ఆయన్ని పడేయటానికి అందరూ సహకరించారంటే ఎంతగా తండ్రి మీద విషపు మాటలు నమ్మించగలిగి ఉంటాడు. లేకపోతే ఏ తండ్రినైనా పడేయటానికి ఏ తండ్రినైనా అవమానం చేయటానికి ఏ తండ్రినైనా మానసికంగా కుంగదీయటానికి ఏ పిల్లలు ఒప్పుకుంటారు? అందులో క్షణక్షణం మేము రామారావు కుటుంబం, మేము ఎన్టీఆర్ కుటుంబం, మాలో ప్రవహించేది ఎన్టీఆర్ రక్తం అని గర్వంగా చెప్పుకునే పిల్లల్ని కూడా ఆ రోజు రామారావు గారికి వ్యతిరేకంగా వారి మనసుల్లో వారి బుర్రలో విషం
ఎక్కించగలిగేంత నేర్పర్తనం మరి ఉంది కాబట్టి ఇవాళ అన్నని మాటను కూడా వారి శ్రీమతిని ఎక్కడ అనగపోయినా వారి పేరు తీకపోయినా ఈ రకంగా ఆపాదించి ఈ రకమైన దుర్మార్గమైన రాజకీయ ప్రక్రియకి రాజకీయ క్రీడకి తెరలేపటం ఇక పైన భగవంతుడు చూడాల్సిందే తప్ప ఇంకెవరం కూడా దీన్ని మార్చగలిగేటువంటి స్థితి ఎవరికుంది ఇంకా ఈ స్థితిలో ప్రవర్తించటం మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వాస్తవాలు మాట్లాడితే మీ అనుభవానికి ఒక పరమార్థం ఉంటుందనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది అన్నని మాటల్ని జరగిన విషయాల్ని ఈ రకంగా అసలు నిన్న అసెంబ్లీలో గొడవలకి తార్కాణం మీరు ఒక వ్యక్తిని ప్రేరేపించి ఒక శాసనసభ్యుడిని ఇష్టారాజ్యంగా వదులుతాం కాబట్టి అసలు ఏదోటి ఇట్నుంచి అట్నుంచి గొడవలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అసలు నిన్న సావధానంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనరంజకంగా అసెంబ్లీలో వ్యాపారం పట్ల చర్చ జరుగుతుంటే ఎన్ని మాట్లాడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఉద్దేశించి సభలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నిన్న చర్చ జరుగుతున్నప్పుడు గాని ఈ జరుగుతున్నప్పుడు గాని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నిన్న చంద్రబాబు నాయుడు గారు మైక్లో రికార్డులోకి వెళ్ళేట్టుగా పనిగట్టుకుని ఆయన మాట్లాడింది ఆయన మీ బాబాయ్ హత్య గురించి బాబాయ్ గురించి గొడ్డల గురించి తల్లి గురించి చెల్లి గురించి కూడా చర్చిద్దామని చెప్పని ప్రస్తావన చేసింది వారి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి సభలో లేకపోయినా అక్కడ జరగని సందర్భాన్ని వారి శ్రీమతి గారి పేరు రాని పరిస్థితుల్లో కూడా ఈ రకంగా చేయటం అనేది ఇంకా ఆయన ఈ రాజకీయాలను ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్ర రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ఎన్ని మలుపులు తిప్పుదాం అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఇవాళ ఆయన ఒకటే కాకుండా అందరూ వీధుల్లోకి రండి మోకాళ్ళ మీద నుంచోండి కొవ్వొత్తులు పట్టుకోండి నిరసన తెలియజేయండి అంటున్నారు ఎవరికి నిరసన ఎందుకు నిరసన ఏమన్నారని ఎవరిని అన్నారని అసలు ఎక్కడికి అంటే ఏమి తయారు చేస్తున్నారు ఇవాళ ఒక నిరసనకి అర్థం పరమార్థం ఉండాలి విషయం ఉండాలి దానికి మూలం ఉండాలి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తులతో రైతుల విజయాన్ని పురస్కారంగా రైతుల విజయం సాధించినటువంటి భారతదేశ రైతు సాధించిన విజయాన్ని అద్దం పడుతూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేస్తుంది దానికి అర్థం ఉంది ఒక సంవత్సర కాలం పాటు అత్యంత బలంగా ఉన్నటువంటి మొండిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేసినటువంటి చరిత్ర రైతులది కాబట్టి రైతులకి సంఘీభావంగా రైతులను మెచ్చుకుంటూ ఈ విజయాన్ని రైతులకు అంకితం చేస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంది దానికి ఒక మూలం ఉండాలి కదా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బహిరంగంగా రైతు చట్టాలను వెనక్కి తీసుకోమని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే బంధుకు సహకరించడం బంధుకు మద్దతు పలకటం దేశంలో ఏ రాష్ట్రం కూడా జరగల ఇంత బహిరంగంగా రైతులకి మద్దతుగా నిలిచినటువంటి ఆలోచన తత్వం జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఇవాళ భారతదేశంలో ఇంత గొప్ప విజయాన్ని అంటే ఒక ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక సంవత్సరం పైగా పోరాటం చేసి ఆ ప్రభుత్వాన్ని వెనక్కి మళ్ళించేలా చేసినటువంటి రైతుల్ని
కీర్తిస్తూ ఇవాళ కోతల ర్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో రైతులకు మద్దతుగా రైతులకు విజయానికి జేజేలు పలుకుతూ కోతుల ర్యాలీ ప్రతి ఒక్కరూ చేయవలసినగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు।